Please subscribe to our channel. Also, please like, share, and comment. Thank you. రమేష్ నాయుడు ముసలాయన ఇచ్చిన మొబైల్లో చూసి చాలా షాక్ లోకి వెళ్ళాడు. వెంటనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులను వెనక్కి వెళ్లిపోమని తన ఇష్యూ తనే హ్యాండిల్ చేసుకుంటానని చెప్పాడు. ఎస్ఐకు రమేష్ ఎందుకో భయపడుతున్నాడని అర్థమైంది. కానీ రమేష్ అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఏమనలేకపోయాడు. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలా. మా అవసరం ఏమైనా ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. ఓకే, థాంక్స్ అని ఫోన్ కట్ చేసి మళ్ళీ తన ఫ్రెండ్స్ అందరికి గ్రూప్ కాల్ చేశాడు రమేష్. ఏమైంది రమేష్, ఏమైనా తెలిసిందా? లేదు. నాకెందుకు కంగారుగా ఉంది? మీరందరూ వెంటనే బయలుదేరండి, నేను లొకేషన్ షేర్ చేస్తా. మీరు వస్తున్నట్లు ఎవ్వరికి చెప్పకండి. ఏంటి రమేష్ కంగారుగా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? అవన్నీ తర్వాత, మీరు 2 అవర్స్ లో ఇక్కడికి రావాలి అని ఫోన్ కట్ చేసేసాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. రమేష్ నాయుడు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా కనిపించే మనిషి. ఈసారి ఎందుకిలా చేస్తున్నాడో గెస్ కూడా చేయలేకపోయారు. కానీ రమేష్ చెప్పాడు కాబట్టి ఏదో ఉండే ఉంటుంది అనుకుని వెంటనే స్టార్ట్ అయ్యారు. రమేష్ నాయుడు అక్కడే నిలబడి ఉన్న ముసలాయనతో, అసలెవరు నువ్వు? నేనెవరో నీకు తెలియదు. ఎవరో నాకు బాగా తెలుసు, దయ్యకింకా బాగా తెలుసు. సిద్ధయ్య ఎవరు? కింద ఉన్న వీడియోస్ చూడలేదా? రమేష్ నాయుడు మళ్ళీ వీడియోని చూడటం మొదలు పెట్టాడు. ఆ వీడియోలో తన కొడుకు భరత్ తో పాటు మిగిలిన ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి, హ్యాంగ్ అయి ఉన్నారు. చిన్న సపోర్ట్ పై మాత్రమే నిలబడ్డారు. నోట్లో గుడ్డ పెట్టి ఉంది. ఒక వ్యక్తి ముసుగు వేసుకుని అటు ఇటు నడుస్తూ మాట్లాడుతున్నాడు. మీరు చేసిన అన్యాయానికే బదులు తీర్చుకునే అవకాశం నాకిప్పుడు వచ్చింది. రా, ఇక్కడికి రా, లేదంటే నీ కొడుకుతో పాటు నీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా చనిపోతారు. నీకు 3 గంటల టైం ఇస్తున్నాను. పోలీసులను ఇన్వాల్వ్ చేసినట్టు తెలిసిందో వాళ్ళు తక్షణమే వెనక్కి వెళ్ళాలి. కింద మరో వీడియో ఉంది, దాన్ని ప్లే చేశాడు. అన్నట్లు నీతో పాటు నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, వాళ్లతో కూడా చాలా పని ఉంది. నేను చెప్పిన టైంలోపు మీరు రాకపోతే 3 గంటల తర్వాత ప్రతి 10 నిమిషాలకి ఒక్కరు చొప్పున చనిపోతారు. కౌంట్ నీ కొడుకుతోనే మొదలవుతుంది. దాని కింద మరో వీడియో కూడా ఉంది. 25 ఏళ్ల పగ ఇప్పుడు తీరబోతుంది, రండి, మిమ్మల్ని మాత్రం వదిలేదేలే. ఆ వీడియోలు చూసి రమేష్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. తను బిజినెస్ లో ఉండగా చాలా మందికి అన్యాయం చేశాడు, ఎందరినో తొక్కుకుంటూ ఈ స్టేజ్ కి వచ్చాడు. వాళ్లలో ఎవరనుకోవాలి, కానీ 25 ఏళ్ల క్రితం అంటున్నాడు. అంటే అప్పుడు తన కొడుకు వయసు ఉన్నప్పుడు కావచ్చు. ఆ వయసులో తను తన ఫ్రెండ్స్ చేసిన తప్పేంటి? ఇంతకీ తన వల్ల అన్యాయం జరిగిందా? తన ఫ్రెండ్స్ లో ఎవరి వల్లనైనానా? రమేష్ నాయుడు ఇలా ఆలోచించుకుంటున్నాడు. తనలాగే తన ఫ్రెండ్స్ కూడా దుర్మార్గులే, మరి ఎవరి మీద పగ అంటున్నాడో అర్థం కాలేదు. ఓ పెద్దాయన, ఆ వీడియోలో చెప్పినతను చెప్పినట్లే చేశానుగా, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఇంతకీ మేం చేసిన తప్పేంటి? మాలో ఎవరిపైన పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. దాన్ని తప్పనకూడదు, ఘోరమే అది, మా ఘోరం. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇది నెల ఇదే రోజు, నీకు గుర్తుందా? అంటే అది నీకు గుర్తుండదు, నీకే కాదు నీ స్నేహితులకు కూడా గుర్తుండదు, కానీ నాకు బాగా గుర్తుంది. ఆ రోజు సాయంత్రం జరిగిన ఘోరం నేను ఎప్పటికీ మర్చిపోలేను, అది ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. పెద్దయినా నన్ను భయపెట్టకుండా చెప్పు. మీకు ఒక రెడ్ కలర్ కారు ఉండేది గుర్తుందా? గుర్తుంది, ఇప్పటికీ నా దగ్గరే ఉంది. నాకు బాగా అచ్చొచ్చిన కారు అది, అందుకే దాన్ని ఇప్పటికీ పదిలంగా ఉంచుకున్నాను. నీకు బాగా అచ్చొచ్చిన కారుతోనే నా కొడుకుని మనవణ్ణి దారుణంగా చంపేశారు. రమేష్ నీళ్లు నమ్ములుకుంటున్నాడు. తనకు సరిగ్గా గుర్తులేదు ఆ ముసలాయన దేని గురించి చెప్తున్నాడో, కానీ ఖచ్చితంగా చంపే ఉంటారు. నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకసారి క్లియర్ గా చెప్పు పెద్దాయన. చెప్తాను విను, ఎందుకంటే మీ పాపం ఎలాగో పండింది. ఆ రోజు పోరిన వర్షం కురుస్తుంది. ఆ రోజు వ్యాపారం బాగా జరగడంతో నా కొడుకు 5 ఏళ్ల నా మనవడికి పీచు మిఠాయి కొనిపిస్తా అన్నాడు. ఫ్లాష్ బ్యాక్. ఎంత వర్షంలో పీచు మిఠాయి ఎందుకురా, కామ్గా పడుకో, రేపు కొని పెడతాలే. అది కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. మీ తాత కూడా వచ్చే టైం అయింది, బాగా లేట్ అయిందిరా.
పైగా చూడు ఎంత పెద్ద వర్షము, బుద్ధిగా పడుకో నాన్న. తను ఏడవడం మొదలు పెట్టాడు. నాకు పీచు మిఠాయి కొనిపెట్టే వరకు నేను ఏడు పాపను. నువ్వు సరేరా, ఆ షాప్ కు వెళ్ళి తెచ్చుకుందాం. వాడు రోజు అమ్ముతాడుగా, ఏమైనా మిగిలిందేమో అడుగుదాం. పిల్లోడు ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకుని, థాంక్ యూ నాన్న, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు కదా. అవునరా, ఏదైనా చేస్తాను. పద వెళ్దాం, తాత వచ్చేలాగా ఇంటికి వచ్చేద్దాం. సిద్ధయ్య తన కొడుకుని తీసుకుని రోడ్ మీదకి వచ్చాడు. అది హైవే కావడంతో వెహికల్స్ ఫాస్ట్ గా వెళ్తున్నాయి. రోడ్ అంతా చిమ్మ చీకటిగా ఉంది. కేవలం వాహనాల నుండి వచ్చే వెలుతురు ద్వారానే రోడ్ ను చూసుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్త నాన్న, రోడ్ అంతా చీకటిగా ఉంది, నా చెయ్యి వదలకే. సిద్ధయ్య తన కొడుకుతో రోడ్ అతి కష్టం మీద దాటి షాప్కు వెళ్ళి పీచు మిఠాయి తీసుకుని తిరిగి వస్తున్నాడు. సిద్ధయ్య కొడుకు పీచు మిఠాయి వర్షంలో తడవకుండా చుట్టూ కవర్ పెట్టి అది తన షర్ట్ లోపల పెట్టుకుని వెళ్తున్నాడు. తిరిగి రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక కారు వేగంగా దూసుకుని వెళ్ళిపోయింది. రోడ్ మీద ఉన్న బురద నీళ్లు మొత్తం వెళ్ళి సిద్ధయ్య మీద, తన కొడుకు మీద పడ్డాయి. పిల్లవాడి దగ్గరున్న పీచు మిఠాయి మీద ఆ బురద నీళ్లు పడి మొత్తం పాడైపోయింది. దాంతో వాడికి కోపం వచ్చి అక్కడే ఉన్న చిన్న రాయి తీసి కారు మీదకి విసిరాడు. అది సరిగ్గా వెళ్ళి కారు వెనకాల ఉన్న అద్దంకు తగిలి చిన్నగా పగిలింది. ఏం చేసావు తెలుసా? మరి ఎందుకు నాన్న వాళ్ళంతా వేగంగా వెళ్ళడం, వాళ్ళ వల్ల నా పీచు మిఠాయి పోయింది. అంతేకాదు మన బట్టలన్నీ మురికైపోయాయి. అది వాళ్ళు కావాలని చేస్తుండ్రుగా, ఏదో కారణంతో వేగంగా వెళ్తున్నారేమో. సరే పద ఇంటికి వెళ్దాం. మరి నా పీచు మిఠాయి ఇది పడిపోయిందిగా, తినకూడదు. మనం రేపు రెండు కొనుక్కుందాం, సరేనా? షాప్ దగ్గర కూడా అయిపోయి ఉంటాయి. పిల్లవాడు ఏడుపు మొహం పెట్టి నడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఇందాక వేగంగా వెళ్లిన కార్ వెనక్కి అంతే వేగంగా వస్తుంది. సిద్ధయ్య తన కొడుకుతో మాట్లాడుతూ రోడ్ దాటుతున్నాడు. కార్ బ్యాక్ చేసుకుంటూ వస్తుండటంతో దాన్ని పెద్దగా గమనించలేదు. మరోవైపు చూస్తున్నాడు. కానీ ఆ కార్ చాలా వేగంగా బ్యాక్ చేసుకుంటూ వచ్చి సిద్ధయ్యను గుద్దింది. దానికి అంతెత్తున ఎగురుపడ్డారు ఇద్దరు. ఆ రోడ్డుకి చివరన ఉన్న ఒక మధ్య వయసు గల వ్యక్తి ఆ సంఘటనను చూసి షాక్ అయ్యాడు. ఆ కార్ అంతటితో ఆగలేదు. మళ్ళీ కొంత ముందుకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ చేసుకుంటూ వచ్చి పిల్లవాడి మీద నుండి ఎక్కేసింది. దాంతో గట్టిగా అరుస్తూ ఆ చిన్న పిల్లవాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ సంఘటన చూసిన సిద్ధయ్య గట్టిగా అరుస్తూ, రే మీకు మానవత్వం ఏది లేదా? ఒక చిన్న రాయి విసిరేందుకు ఇలా చేస్తారా? మీకు కూడా పిల్లలు ఉంటారు కదరా, వాళ్ళకు కూడా ఇలా అయితే అప్పుడు ఏం చేస్తారా అని ఏడుస్తూ తన కొడుకును గుండెలకు హత్తుకున్నాడు. దూరంగా వెళ్లిన ఆ రెడ్ కార్ మరోసారి అంతే వేగంగా వెనక్కి వచ్చి చాలా ఎక్కువగా దెబ్బలు తగిలాయి. నోటి నుండి రక్తం కూడా వస్తుంది. రోడ్ మీద పడి ఉన్న సిద్ధయ్య కదలలేకపోతున్నాడు. అప్పటిదాకా ముందుకు వెనక్కి వెళ్లిన ఆ కార్ ఈసారి అక్కడే ఆగింది. కదలలేకపోయిన సిద్ధయ్య అటువైపు చూస్తున్నాడు. ఆ కారులో నుండి మొదట ఒకడు దిగాడు. వాడి వెనకాల నలుగురు దిగారు. �ఆ వ్యక్తి మరో చేత్తో మందు బాటిల్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. సిద్ధయ్య దగ్గరికి వచ్చి, మా వైపు కన్నెత్తి చూస్తేనే మీకు ఎలాంటి గతి పట్టిందో చూసుకో. తూ పెదవా, చిన్న పిల్లవాడి మీద ప్రతాపం చూపించడానికి సిగ్గులేదు? నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నీ అంతు చూడడానికి ఎదురు చూస్తాను. ఎంత పొగర్రా నీకు, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అని చెప్పి తన బూటుకాలుతో సిద్ధయ్య మెడను తొక్కుతున్నాడు. సిద్ధయ్యకు ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడే మరో కారు ఎదురుగా వెళ్ళింది. అప్పుడు చూశాడు సిద్ధయ్య ఆ వ్యక్తి చేతి మీద ఉన్న పాము పచ్చబొట్టును. Please subscribe to our channel. Also, please like, share and comment. Thank you.